హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ టెక్. ఈరోజు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని ఎలా స్ప్లిట్ చేయాలి మనకు కావాల్సిన విధంగా అనేదానికి సో నేను ఇప్పుడు చూపించబోతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. సో ఇంతకన్నా ముందుగా మీకు సో మీరు నా ఛానల్లో వీడియోస్ చూడాలనుకుంటే సో నా ఛానల్లోని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు నా ఛానల్లో వీడియోస్ను మీ ఈమెయిల్లో పొందవచ్చు. మరియు సో నా ఛానల్లో మీరు youtube.com/satishtechtv అనే యూరల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ youtube.com/satishtechtv ద్వారా కూడా మీరు సో తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ మీరు చూసిన విధంగా ఇప్పుడు సో ఇది ఒక వెబ్సైట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మీరు కావాల్సిన విధంగా మీరు ఫైల్స్ని తీసుకోవచ్చు అనమాట. సో సపోజ్ నేను ఒక ఫైల్ తీసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ సో ఒక సపోజ్ ఒక ఫైల్ తీసుకొని చూపిస్తాను నేను. సో ఒక పెద్ద ఫైల్ తీసుకొని చూపిస్తాను, ఎందుకంటే చిన్న ఫైల్ అయితే మీకు తెలియదు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఉందిగా ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ ఫైల్లో నాకు కావాల్సింది కొన్ని పేపర్స్ మాత్రమే. సో దాదాపు ఈ ఫైల్ మీరు చూడొచ్చు, దాదాపు 100 పేపర్స్ పైన ఉంది. సో నాకు కావాల్సిన కొన్ని పేపర్లు మాత్రమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ లోడ్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు ఇక్కడ 200 పేజెస్ దాకా ఉన్నాయి. ఇక్కడ 100 పైన పేజెస్ ఉన్నాయి. సో నాకు కేవలం నాకు ఇన్ని పేపర్స్ వద్దు, నాకు కేవలం ఒక 51 52 ఈ 2 పేజెస్ మాత్రమే నాకు కావాలి. సో సంథింగ్ లేకపోతే 50 51 52 ఈ 3 పేజెస్ మాత్రమే నాకు కావాలి, మిగతా వద్దు కటింగ్లో నాకు పీడిఎఫ్ ఫైల్లో ఉండాలనుకున్నప్పుడు. సో మీరు చూడొచ్చు 50 to 53. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ 50 to 54 అని సెలెక్ట్ అయిపోయింది. సో దీన్ని స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తే సో ఆటోమేటిక్గా అన్ని ఫైల్స్ నుంచి ఇది సపరేట్ వచ్చేసి ఉంటుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. సో డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అనే ఆప్షన్, ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు సో దాన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో మీరు ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తున్నాను అది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో అది ఓన్లీ మనకు చేరుకున్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ, ఓన్లీ మనం 50 51 52. సో ఆ 3 పేజెసే కదా ఫ్రెండ్స్, ఆ 3 పేజెస్ అనేసి ఈ విధంగా ఆటోమేటిక్గా మనకు కట్ అయిపోయి వస్తాయి అనమాట పీడిఎఫ్లో. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట పేపర్స్ను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే దీనికి సంబంధించి నా కామెంట్ బాక్స్లో అడగండి. సో నేను కంపల్సరీ జవాబిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.